దేవునికి స్తోత్రం. హెబ్రి పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. పరలోకమందు నమ్మ దేవుడా, గొప్ప దేవుడా, యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. నువ్వు మాట్లాడే దేవుడవు ప్రభువా, నీకు స్తోత్రములు. తండ్రి, ఆత్మయే మీలో నుంచి మాట్లాడుతున్నారు, కానీ మాట్లాడేది మీరు కాదు అన్న వాగ్దానమును చేతపట్టుకుని ఎన్నిక లేని నేను ప్రభువా, నేను మీ సిలువ చాటును నన్ను మరుగుపరుచుకుని మీరే మాట్లాడమని వేడుకొనుచున్నాం. మా అందరితో మీరు మాట్లాడుతుండగా వినుబుద్ధిని మీరు పుట్టించండి. నీ వాక్యం అర్థమగునట్లుగా సహాయం చేయండి. ఎటువంటి అడ్డంకులు రాకుండా కృప చూపించి మీ నామం మాత్రమే పైకెత్తబడినట్లు, మీ నామం మాత్రమే ఘనపరచబడినట్లు మమ్మల్ని మేము తగ్గించుకోవటానికి మీరు సహాయం చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనములో వారు విశ్వాసమును బట్టి, దేనిని బట్టి? విశ్వాసమును బట్టి 7 రోజులు ప్రదక్షిణము చేయుట వలన గోడలు, ఎరుకో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి, వారి శక్తి కాదు, వారి బలం కాదు, లేకపోతే ఇంకొక రకమైన ప్రదర్శన కాదు, కానీ కేవలం విశ్వాసాన్ని బట్టి ఎదురుగా ఉన్న ఎరుకో గోడలను కూల్చేశారు. మన దేవుడు మన పక్షమున యుద్ధం చేసే దేవుడు. మనం ఓరక నిలబడి చూస్తూ ఉంటే ఆయన యుద్ధం చేస్తాడు. అక్కడ ఏముంటుందనంటే, ఎరికో గోడలు కూల్చే ఆ అధ్యాయంలో యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో ఏముంటుంది అనంటే, ఎరికో గోడల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు యుద్ధ సన్నద్ధులై నిలబడుడి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండమ్మా. ఆ కాలమున ఇశ్రాయేలీల భయము చేత ఎవరు వెలుపలికి పోకుండా లోపలికి రాకుండా గట్టిగా మూసి ఉండెను. అప్పుడు యెహోవా ఇట్ల నేను చూడుము, నీ చేతికి అప్పగిస్తున్నాను. ఎలాగుండాలంట? మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీరు రెడీగా ఉండండి, యుద్ధం నాది. ఇప్పుడు అపురూపు, తర్వాత వీటో అల్పన, వీళ్ళకి ఎగ్జామ్ రాయడానికి యూనిఫామ్ వేసుకున్నారు, టై కట్టుకున్నారు, తర్వాత పెన్ను గిన్నె అన్నీ పట్టుకున్నారు, జామెట్రీ బాక్స్ తీసుకున్నారు, తర్వాత ప్లాంక్ పట్టుకుని ఎగ్జామినేషన్కి వెళ్ళారు. అరే, మీరెవ్వరూ ఎగ్జామ్ రాయక్కర్లేదు, మేము మిమ్మల్ని నేనే రాస్తాను, మీ పక్షాన్ని మిమ్మల్ని పాస్ చేస్తానంటే ఎలా ఉంటుంది వీళ్ళకి? వీళ్ళేమో డే అండ్ నైట్ ఇక్కడ చదువుకుని పాపం కష్టపడే, కొంతమందికి అయితే భలే సూపర్ రా, భలే మంచి అవకాశమా అనుకుని, చౌకబేరం అనుకుని సంతోషిస్తారు. కరెక్ట్గా చదువుకున్న వాడికి మాత్రం, అరే మేము చదివాం కదా, నువ్వు రాయవలసిన అవసరం ఉంది, మేము రాస్తాం కదా, ఆ మాత్రం దానికి యూనిఫామ్ ఎందుకు, షూ ఎందుకు, సాక్స్ ఎందుకు, పెన్ ఎందుకు అని విసుగ్గా ఉంటుందా ఉండదా? దేవుడు ఏం చెప్తున్నాడంటే, వీళ్ళకి యుద్ధ సన్నద్ధులై, మొత్తం మిలిటరీ డ్రెస్ అంతా వేసుకోవాలి, బూట్లు వేసుకోవాలి, అన్నీ వేసుకోవాలి, ఆయుధాలు పట్టుకోవాలి, వెళ్ళి అక్కడ నిలబడాలి. ప్రయోజనం ఏముంది? అదేదో పట్టుకోకుండా నిలబడచ్చు కదా. ఇప్పుడు నాలాంటి మిట్ట మధ్యాహ్నం పుట్టినోడైతే ఏమనుకుంటాడు, ఏ మాత్రం దానికి డ్రెస్ ఎందుకు ప్రభువా, మామూలుగా చాడు కూర్చుంటాను. కానీ దేవుడు ఏం చెప్తాడంటే, పరిశుద్ధ అలంకరములు ధరించుకొని దేవుని సన్నిధికి, దేవుణ్ణి స్తుతించడానికి రావాలి. యుద్ధ సన్నద్ధులై అక్కడ నిలబడాలి. నిలబడిన తరువాత దేవుడు యుద్ధం చేస్తాడు. ఈ ఎరికో గోడలు కూల్చటం అనేది ఎప్పుడు జరిగింది అనంటే, యేసుక్రీస్తు ప్రభు పుట్టక మునుపు 1500 సంవత్సరాలప్పుడు ఎరికో గోడలు కూల్చబడ్డాయి. ఇప్పటికీ కూడా దాని మీద పురావస్తు శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. మొట్టమొదట ఈ ఎరికో గోడల మీద అది ఆ టెస్టులు చేయటం మొదలు పెట్టిన వాళ్ళు జర్మనీ దేశస్తులు. ఆ జర్మనీ దేశస్తులు టెస్ట్ చేసి అవి ఏమైనాయి అనంటే, ఎరికో గోడలు కూలెను అని ఉన్నాయి కదా, దిగిపోయినాయి కిందకి. కూలటం కాదు, భూమిలోకి దిగిపోయినాయి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అనంటే, ఒకవేళ కూలితే, అది కూలటం అంటూ జరిగితే, ఆ ఎరికో గోడలు ఎంత ఎత్తుండే అంటే 30 అడుగులు ఎత్తు, 30 అడుగుల వెడల్పు. దాని రోడ్డు మీద మహా అయితే ఇది ఎన్ని అడుగులు ఉంటుందండి హైవే?
8 feet, 16 feet, 24 feet. అంతే అంతే, అది 30 అడుగులు ఉంటుంది పైన. ఇంచుమించు ఇటొక 4 రథాలు ఇటొక 4 రథాలు వెళ్ళిపోవచ్చు. అందుకనే రాహాబు గారి ఇల్లట 2 గోడల మధ్యన ఆ హైవేలో కట్టబడిందట రాహాబు ఇల్లు. ఇప్పుడు మన టోల్ గేట్లు ఎలా కట్టారు ఈ హైవే మీద, ఆ విధంగా రాహాబు ఇల్లు కట్టబడింది. కింద నుంచి మెట్లు, ఆ 2 గోడల మధ్య నుంచి పైకి మెట్లు, కిందకి దిగటానికి మెట్లు, చాలా బ్రహ్మాండంగా కట్టారట. ఆ చుట్టూ కొలత ఇక్కడ స్టార్ట్ చేసి ఎరుకో ఇలా తిరిగి రావటానికి 8 కిలోమీటర్లు. 8 కిలోమీటర్ల చుట్టూ కొలత అంటారు కదా, చుట్టూ కొలత ఇంగ్లీష్లో ఏమంటారు నన్ను దాన్ని, రేడియస్, రేడియస్ కోడ్ కాదండి దాన్ని, ఏదో ఏదో అంటారు, సరే ఏదో ఒకటి, చుట్టూ కొలత 8 కిలోమీటర్లు. అయితే 30 అడుగులు ఆ గోడ, 30 వెడల్పులు ఆ గోడ, కింద పడిపోతే వీళ్ళు ఏమవ్వాలి, ఎక్కి అవతల దిగాల. అవునండి, ఇప్పుడు గోడ ఇలా పడిపోయింది, 30 అడుగులు దిగి పడిపోయిందంటే కించుమించు 6 అడుగులో 7 అడుగులో ఎత్తు ఉంటుంది కదా. మరి 30 అడుగులు లేకపోయినా ఈ ఆడ మగ పిల్ల జల్ల వీళ్ళందరూ ఏం చెయ్యాలి, దాని మీద నుంచి ఎక్కి అవతలకి వెళ్ళాలి. ఈ ఎక్కి అవతలకి వెళ్ళే లోపల ఈ రాళ్ల పెళ్ల మధ్యన, ఆటి మధ్యన, ఈటి మధ్యన వీళ్ళు ఎవరన్నా కాలు ఇరిగిపోయి అది ఇరిగిపోయి మళ్ళీ దేవుని నామానికి అవమానం వస్తుందని దేవుడు ఏం చేశాడు అని అంటే, అది దిగజారిపోయేటట్లుగా ఇప్పుడు భూమి లోపలికి 40 అడుగులు లోపలికి వెళ్ళిపోయినాయట గోడలు. 30 అడుగుల ఎత్తు గోడలు 40 అడుగులు లోపలికి వెళ్ళిపోయినాయట. ఈ విషయం ఎవరు తెలుసుకున్నారు అని అంటే, 1904 బ్రిటిష్ ఆవిడ కేథరిన్ అని, కేథరిన్ ఒక పురావస్తు శాస్త్రవేత్త, ఆవిడ కనిపెట్టింది ఈ లోపలికి దిగిపోయినాయి 40 అడుగులు లోపలికి వెళ్ళిపోయి, దానికి పలానా పలానా రేడియస్ మెట్లున్నాయని సమస్తం చరిత్ర ప్రకారం ఆవిడ రుజువు చేసి పెట్టింది. అంటే ఇది క్రీస్తుకి పూర్వం 1500 క్రితం కూలిపోయిన గోడలు ఈ ఎరికో గోడలు. వీటిని కూల్చింది కూలిపోవటం కానీ అవి ఇప్పటికీ సజీవంగా బైబుల్ సత్యమని తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. బైబుల్లో ఉన్న ప్రదేశాలన్నీ భూమి మీద ఉన్నాయి. గెచ్చమనే తోట ఉందా లేదా అండి, ఎర్ర సముద్రం ఉందా లేదా, కేరీతు వాగు, తర్వాత హెర్మోను పర్వతం, ఇవన్నీ బైబుల్లో ఉన్నాయి. భూమి మీద లేనిదేది కట్టుకథ అయితే బైబుల్ కాదు. కానీ మన హిందువులు పూజిస్తారు మహిషాసుర మర్దనం అంటారు, అదేదో పాల సముద్రంలోకి వెళ్ళి ఒక పక్క రాక్షసులు ఒక పక్క దేవతలు పట్టుకుని మజ్జిగి చిలుకుతున్నారట, మజ్జిగి చిలికారట, పెరిగైపోతే సముద్రం అంతా. మరి అది ఎక్కడుందిరా బాబు అంటే వాళ్ళు చెప్పరు మనకి, వాళ్ళు చూపించరు కూడా. మన గ్రంథంలోది మాత్రం బైబుల్ గ్రంథం సత్యం అనేది, సత్యం అనేది ప్రతి ఒక్కరు ఎవరైనా సరే దీన్ని చదివినోడు ఎవడైనా సరే ఇది సత్యంరా అని ఒప్పుకుని తీరవలసిందే. పరిశుద్ధ గ్రంథం ఇది ఒక్కటే. కాకపోతే మొన్న ఈ మధ్యన ఈ అనంతపురం దగ్గర త్రైత్వ సిద్ధాంతం అని కొంతమంది మొదలయ్యారు. వాళ్ళు పరిశుద్ధ గ్రంథం అని పెట్టుకుందామని ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ పప్పులు ఉడకలేదు. పరిశుద్ధ గ్రంథం ఇప్పటికీ ఎప్పటికీ ఈ పరిశుద్ధ గ్రంథం ఇది ఒకటే పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీంట్లో ఉన్న కార్యములు, దేవాది దేవుడు చేసిన కార్యములు, ఆయన శక్తిని ఆయన ప్రభావాన్ని నిరూపించే కార్యములే దీంట్లో ఉంటాయి. దీన్ని నమ్మి వారు గొప్ప కార్యములు చేశారు. యెహోవాను నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవుణ్ణి ఎరగాలి. ఇప్పుడు యెహోషువా గారు దేవుణ్ణి నమ్మారు, వెళ్ళి అక్కడ యుద్ధ సన్నద్ధులే ఉండండి యెహోషువా అని అంటే అక్కడ ఉన్న సమాజం అంతటికి చెప్పాడు, రండి అబ్బాయి మీరందరూ రండి, యుద్ధ సన్నద్ధులే ఉందాం, దేవుడు యుద్ధం చేస్తాడు మన మీద, ఈ ఎరుకో మహాపట్నాన్ని దేవుడు మనకి అప్పగించబోతున్నాడు అని అంటే వాళ్ళు నమ్మారు, అక్కడికి వెళ్ళి నిలబడ్డారు. అసలు ఈ 20 ఈ ఎరుకోని లేకపోతే ఈ కనాను అనే ఈ దేశాన్ని దేవుడు ఎప్పుడో అబ్రహాము గారికి, ఇస్సాక్ గారికి, యాకోబు గారికి వాగ్దానము చేసిన వాగ్దాన భూమిది. కాకపోతే 400 వీళ్ళు ఐగుప్తులోకి బానిసలుగా వెళ్ళిన తరువాత 7 జాతుల ప్రజలు ఈ వాగ్దాన దేశాన్ని, ఈ కనాను దేశాన్ని ఆక్రమించేసుకున్నారు. ఇప్పుడు ఒక ఇల్లు ఉందనుకోండి, 3 సంవత్సరాలు దాటిన తర్వాత, లేకపోతే 5 సంవత్సరాలు దాటిన తర్వాత, ఏదో ఒక లా ఉందట, ఏదో సెక్షన్, 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ ఇల్లు వాళ్ళదని చెప్పి వాళ్ళు ఆక్యుపై చేసుకోవచ్చు. ఓ 10 సంవత్సరాలు ఇల్లు ఇచ్చేసి చాలా మంచోళ్ళే పర్వాలేదులే సురేష్ మనోడే కదా అని దేవసాయం గారు వాళ్ళు ఇల్లు ఇచ్చి నెల నెల అద్దెపై మీరు నా అకౌంట్లో ఫోన్పేతో వేసేయండి అని ఆయన బెట్టరకుంటలో ఉండి నన్ను ఇక్కడ ఉంచాడు అనుకోండి, 10 సంవత్సరాలు పోయిన తర్వాత బాబు మా అబ్బాయికి పిల్లలు పుట్టారు వాళ్ళకి ఇల్లు రాద్దాం అనుకుంటాను ఖాళీ చేయంటే, నమస్కారం సార్,
అక్కడ కలుసుకుందాం పదండి, అక్కడ కోర్టులో కలుసుకుందాం పదండి. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు జాగ్రత్తగా అద్దె తీసేసుకుని ఇప్పుడు ఇలా ఇల్లు ఖాళీ చేయమంటావా? అదే కుదరదు. ఈ ఇల్లు మాది. ఈ కనానీలు యబూసీనీలు వాళ్ళు కూడా ఏం చేశారు అని అంటే వాగ్దాన పుత్రులు. అసలు ఆ హక్కున్న ఇస్రాయేలీలు వస్తే వాళ్ళేమో వాగ్దాన భూమి ఇవ్వడానికి ఇష్టపడలేదు. కాకపోతే పైగా ఏం చేశారట? 6వ అధ్యాయం 1వ వచనం, భయము చేత బయటికి వెళ్లకుండా లోపలికి రాకుండా గట్టిగా మూసి వెల్డింగ్ చేసేసారట. లోపలోళ్ళు బయటికి రాకూడదు, బయటోళ్ళు. ఎరుకో అంటే సువాసన అని అర్థం. సువాసన, మంచి సువాసన. ఇప్పుడు ఈ సువాసన గల పట్టణానికి ఏం చేశారు? మూత వేసేసారు. మల్లెపూలు చాలా బాగుంటాయి, మల్లెపూలు బాగుంటాయి. జాగ్రత్తగా దాన్ని బాక్స్లో పెట్టి ఒక 2 రోజులు ఉంచామనుకోండి, అప్పుడు మూత తీస్తే ఏమవుతుంది? సువాసన రాదు, వేరే వాసన వస్తుంది. వీళ్ళ పరిస్థితి కూడా అదే అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభువు పిల్లలు, దేవుని ప్రజలు ఆ ఎరికో పట్టణం దీని గుండా మేము వెళ్ళిపోతామరా లోపలికి వస్తాము అని అంటే ఈ సువాసన వాళ్ళు ఏమనన్నారు? మీరు మా దేవునికి రావాల్సిన అవసరం లేదు, మీ దేవుడిని మేము పూజించవలసిన అవసరం లేదు, మీ దేవుడు ప్రాణం పోగొట్టుకున్న దేవుడు, మీ దేవుడు చేతకాని దేవుడు, మీ దేవుడు ఆడవ నేను మాట్లాడిన మాట్లాయి, మీ దేవుడు ఆడవ మగ కూడా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఫోటో ఉంటుంది, ఆ ఫోటో ఎలా ఉంటుంది? ఇక్కడేమో పాపం గుండె పగిలిపోయినట్టుండి, ఆయనేమో ఇలా చేయి పాపం ఇలా గుండి ఏంట్రా పరిస్థితి అన్నట్టుంటుంది ఆ ఫోటో. కానీ మన దేవుడు బలశూరుడైన దేవుడు, ఆమె సైన్యములకు అధిపతి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాత్రి అంతా నిలబడి తూర్పు గాలి విసరచేతే ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన శక్తికి మితి లేదు, ఆయనకు అసాధ్యమైనది లేదు. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఏం చేశారు? తలుపులు వేసుకుని గడలు వేసేసుకుని బయటోళ్ళు లోపలికి వెళ్ళకూడదు, లోపలోళ్ళు బయటికి రాకూడదు, అంత భయపడిపోయారు. ఇక యేసుక్రీస్తు లోపలికి వెళ్ళడానికి కానీ లేకపోతే దేవుని ప్రజలు లోపలికి వెళ్ళడానికి కానీ అర్హత లేదు. అందుకనే వాళ్ళు దేవుని చేతిలో నాశనం అయిపోయారు. ఒకే ఒక్క ఆవిడ మాత్రం ఆ సువాసన కలిగిన పట్టణంలో బురదతో నింపబడిన స్త్రీ రాహాబు మాత్రం దేవుణ్ణి తనలోనికి, తన ఇంటిలోనికి ఆహ్వానించింది. ఆవిడొక్కతే రక్షించబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం కూడా మన గృహాలలోకి, మన జీవితాలలోకి యేసుక్రీస్తు ప్రభువుని ఆహ్వానిస్తే మొదట రక్షించబడతాం, తరువాత ఆశీర్వదించబడతాం, తరువాత విజయులమై ఉంటాం. దేవునికి స్తోత్రం. ఇందాక అయ్యగారు పాడారు, సదాకాలము ఆయనతో ఉండాలి అని అంటే ఆయన మనతో ఉండాలి కదా, ఆయన మనం ఆహ్వానించాలి. సదాకాలము దేవుడితో మనం ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు, యోహాను సువార్త 15వ అధ్యాయం ఉంటుంది, నేను మీలో మీరు నాలో ఉన్న యెడల మీకు ఏమి కావాలో అడగండి, అప్పుడు నేను మీకు ఇస్తాను. ఆ పై మాట వదిలేస్తాం మనం. దేవుడు ఏమన్నాడు? మీకేం కావాలో అడగండి, ఇస్తా అన్నాడు కదా. ప్రభువా మంచి కారు ఒకటి ఇవ్వు ప్రభువా, డూప్లెక్స్ ఇవ్వు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న యెడల మీకేది ఇష్టమో. యోహాను సువార్త 15వ అధ్యాయం, మీకేది ఇష్టమో అడుగుడి. ఆ పై మాట వదిలేస్తాం, కింద మాట పట్టుకుంటాం. మీకేది ఇష్టమో అడుగుడి అని దేవుడు చెప్పాడు కదా. కాబట్టి మనకి ఇష్టం వచ్చినవి అన్ని. ఈరోజు పాలకూర పప్పు, మ్యారేజ్ డేని పాలకూర పప్పు వద్దు, మటన్ బిర్యానీ కావాలి అని అడిగితే దేవుడు ఇచ్చేస్తాడు? అది కాదు దేవుడు చెప్పింది. మనం ఆయనలో నిలబడాలా, ఆయన మనలో ఉండాలి, ఆయన వాక్యం మనలో ఉండాలి, అప్పుడు మనం బహుగా ఫలిస్తాం. అంతేగాని ఏమీ లేకుండా చెట్టును తీసుకెళ్లి మట్టిలో కుండీలో వేయకుండా, అమ్మా ఫలించమ్మా ద్రాక్ష బల్లి బాగా కా ప్రతిగా కాయ నీకెందుకు అని అంటే అక్కడికి కాదు, ఎండిపోయి ఊరుకుంటుంది అది. అవునయ్య గారు, ఈ సువాసన కలిగిన పట్టణంలోనికి వారు రాకుండా అడ్డులు పెట్టుకున్నారు. మనం కూడా ఏ అడ్డు లేకుండా దేవుణ్ణి మనలోనికి ఆహ్వానించాలి. మనలోనికి ఆహ్వానించినప్పుడు, మనలోనికి వస్తున్నప్పుడు దేవుడు వాగ్దానం చేస్తాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం, యెహోషువ మోషేకి తోడుగా ఉన్నట్టు నీకు కూడా తోడుగా ఉంటాను, నీ బ్రతుకు దినములన్నిటా ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు.
మోషేకి ఎందుకు తోడుగా ఉన్నాడు దేవుడు, ఈయనకి ఎందుకు తోడుగా ఉంటానంటున్నాడు దేవుడు అని అంటే, మోషే దేవుని యందు భయభక్తులు కలిగినోడు, మోషే దేవుని ఇల్లంతటిలో సాత్వికుడు, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. మూడు క్యారెక్టర్లు ఉన్నాయి మోషే దగ్గర. భయభక్తులు కలిగినోడు, సాత్వికుడు, నమ్మకస్తుడు. నువ్వు కూడా మోషేలాగా భయభక్తులు కలిగి తర్వాత నమ్మకంగా ఉండి సాత్వికంగా ఉంటే మోషేకి తోడుగా ఉన్నట్టుగా నేను నీకు కూడా తోడుగా ఉంటాను. ఈ దినాన దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మన దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, మోషే వలె సాత్వికంగా ఉంటే, నమ్మకస్తులుగా ఉంటే, మోషేకి తోడుగా ఉన్న దేవుడు, యెహోషువాకు తోడుగా ఉన్న దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు. ఆ మూడో వచనం చదువుకుంటే అక్కడ ఉంటుంది, నువ్వు అడుగు పెట్టే స్థలము దీవించబడు. అడుగు పెట్టు ప్రతి స్థలం దేవుడు స్తోత్రం. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు స్థలం ఇస్తాడు. కానీ ఇక్కడ ఇప్పుడు అడుగు పెట్టడానికి వీళ్ళు స్థలం ఇవ్వట్లేదు. దేవుడు ఎప్పుడు ఇవ్వాలా? వీళ్ళు ఏం చేశారు? తలుపులు వేసుకు కూర్చున్నారు సార్. అడుగు పెడితే దేవుడు స్థలం ఇస్తాడు. అడుగు పెట్టడానికి వాళ్ళు అవకాశం ఇవ్వట్లేదు కదా. అప్పుడు ఏం చేయాలి అంటే, ఎప్పుడు ఈ పరిస్థితుల్లోనే ఈ చుట్టూ తిరుగుతానే ఊరు బయటే ఉండి ఊరు చేత వెలివేయబడిన వారిగానే ఒంటరిగానే మనం బ్రతకాలంటే, మన దేవుడు అలా చేసే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం ఎరికో గోడలు కూలిపోయాయి. మొదటి ప్రపంచ యుద్ధం 1901 సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. ఆ మొదటి ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు ఇజ్రాయేల్ని రకరకాల జనులందరూ జయించేసి ఆక్రమించేసుకున్నారు. ఒక దేశం వాడు కాదు, రకరకాలందరూ ఆక్యుపై చేసేసారు. ఆక్యుపై చేస్తే బ్రిటిష్ మిలిటరీ జనరల్ని పిలిచి, నువ్వు ఏం చేస్తావో తెలియదు, బ్రిటిష్ ప్రభుత్వం ఆ మిలిటరీ జనరల్కి చెప్పిన మాట, నువ్వేం చేస్తావో తెలియదు, ఆ ఇస్రాయేల్ని మాత్రం మనం ఆక్యుపై చేయాలి, జయించాలి, ఎందుకంటే ప్రపంచమంతటికి మధ్య భూభాగము అదే ఇస్రాయేలే, కాబట్టి దాన్ని మనం ఆక్రమించుకోవాలి. ఏం చేస్తావో నాకు తెలియదు, నువ్వు మాత్రం దాన్ని జయించాలి అని చెప్పి ఆ ప్రెసిడెంట్ గారు చెప్తే, ఇక ఈయన పుస్తకాలన్నీ చదవటం, ఎటు నుంచి వెళ్తే బాగుంటుందా, ఇజ్రాయేల్ని ఎటే అటాక్ చేయాలా, ఎటువైపు వెళ్ళాలి అని ఆలోచించుకుంటా ఎప్పుడైనా సరే యుద్ధానికి వెళ్ళినప్పుడు సైన్యాధికారులట బుక్ ఆఫ్ వార్ యుద్ధం చేయటం ఎలా అనే పుస్తకాన్ని రిఫర్ చేసుకుంటారట. ఇప్పటికీ కూడా చేసుకుంటే దానికి ఏమి, ఈయనకేమి ఆన్సర్ రాలేదు, ఈ మిలిటరీ జనరల్కి ఏ ఆన్సర్ రాలేదు. ఆలోచిస్తున్నాడు. తర్వాత ఒక పుస్తకం దొరికిందంట ఆయనకి. దాంట్లో ఉందట ఎలా జయించాలి, ఇజ్రాయేల్ని ఎలా జయించాలి అనేది ఆ బుక్లో ఉంటే, మొత్తానికి వెళ్ళి సైన్యాన్ని తీసుకెళ్ళి ఇజ్రాయేల్ని ఆక్రమించేశాడు. ఆక్రమించిన తర్వాత వీళ్ళందరూ రెడీగా ఉంటారు కదా, TV9, TV5, ABN వీళ్ళందరూ రెడీ అంటూ, అప్పుడు ఎక్కడే మాస్టారు అని అంటే అప్పుడు లేవు, ఇప్పుడు ఉంటాయి కదా. వీళ్ళందరూ వచ్చి మొత్తానికి మైకులు, మనిషి కనపడ్డవు, మైకులే కనపడతాయి, పెట్టి బాబు మిలిటరీ జనరల్ ఏంటి సంగతి, ఎలా జయించావు అని అంటే, యుద్ధం చేసే దేవుడి గురించి నేను తెలుసుకున్నాను. దేవునికి స్తోత్రం. తన ప్రజల పక్షమున యుద్ధం చేసే దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆ దేవుడి గురించి తెలుసుకున్నాను. ఆ దేవుడు ఇంచుమించు 3500 సంవత్సరాల క్రితం ఒక యుద్ధం చేశాడు. అది కూడా ఇజ్రాయేల్లోనే, ఈ భూమిలోనే చేశాడు. ఆయన ఒక గ్రంథం రాశారు. ఏంటి ఆ గ్రంథం అంటే బుక్ ఆఫ్ జాషువా. బుక్ ఆఫ్ వార్లో లేదు ఇజ్రాయేల్ని ఎలా జయించాలో, బుక్ ఆఫ్ జాషువా అది నేను చదివాను. ఆ జాషువా అప్పటి అన్య దేశమైన ఈ కనాను దేశాన్ని, ఇజ్రాయేల్ దేశాన్ని ఏ విధంగా జయించాడో ఆ ఫార్ములానే నేను కూడా ఫాలో అయ్యాను, ఇజ్రాయేలును జయించాను. అంటే దేవుని వాక్యం యొక్క శక్తి ఎలాంటి దుర్గాల్లైనా, ఎప్పుడైనా, ఏ టైంలోనైనా పడగొట్టగలిగిన శక్తి కలిగిన వాక్కు కలిగినది ఈ పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం. వాక్యం మనలో ఉంటే, మన ఎదురుకుండా ఏ అపాయం ఉన్నా, లేకపోతే ఏ దుర్గం ఉన్నా, లేకపోతే ఏ అపజయం ఉన్నా సరే, లేకపోతే ఏ శక్తి ఉన్నా సరే, వాక్యం మనలో, మనతో ఉంటే మనం జయించగలం. దేవుని స్తోత్రం కలుగునుగాక. అదే దేవుడి దినాన మనతో చెప్తున్నాడు, ఎరికో గోడలు ఎలా కూలాయి. యెహోషువా గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం మనం చదువుకున్న మూలవాక్యం హెబ్రిపత్రిక 11:30లో ఏముంటుంది, విశ్వాసము చేత వారు ప్రదక్షిణము చేయుట వలన ఎరికో గోడలను కూల్చారు. ఎలా చెప్పారు, ఎలా విశ్వాసం ఉంచారు వాళ్ళు అనేది 20వ వచనం ఒకసారి చదువుదాం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి,
ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారం కేకలకి ప్రాకారం కూలిపోద్దండి. ఇప్పుడు రాజమండ్రి బ్రిడ్జి ఉంది, ఇంచుమించు అది ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ బ్రిడ్జీలు, హౌరా బ్రిడ్జి కానీ రాజమండ్రి బ్రిడ్జి కానీ, ఈ బ్రిడ్జి మీద సైనికులు కవాతు చేస్తారు. కవాతు అంటే వాళ్ళు డ్రిల్ చేస్తారు, ఒకే సౌండ్ టక్ 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 అని పడుతూ ఉంటుంది. అక్కడ ఆ డ్రమ్ కదండి పెద్దది, ఆ డ్రమ్ కొడతా ఉంటే వాళ్ళ షూస్ సౌండ్, లెఫ్ట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్, ఆ సౌండ్ గనక 1-4 గంటలు వాళ్ళు కవాతు చేస్తే బ్రిడ్జి కూలిపోద్దట. అందుకనే కవాతు బ్రిడ్జిల మీద చేయనివ్వరు. బ్రిడ్జి కవాతు చేస్తే, కేకలేస్తే కాదు. ఇక్కడ జరిగింది ఏంటి, కేకలేస్తే దట్ ఈస్ ద అవర్ లార్డ్. దేవునికి స్తోత్రం, దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టా, దేవుణ్ణి మహిమ పొందుదాం. కేకలేస్తే గోళ్ళు కూలిపోయినాయి. ఏమన్నా పేక మేడలా ఏమండి, ఈ గాలికి పేకతో మేడ కట్టామనుకోండి. ఈవిడ నేను కలిసి కష్టపడి పాపం పొద్దుటి నుంచి టిఫిన్ కాఫీ మానేసి గోడ కట్టాము ఇంత ఎత్తు పేక మేడ. చక్కమని గాలి వచ్చింది దానికి ఏమవుతుంది, కోల్టం తర్వాత సంగతి బాత్రూంలోకి వెళ్ళిపోతాయి పేకలు. అవునా కదమ్మా, ఆ కేకలకి గోడలు కూలిపోవడం ఏంటి, అందులో 30 అడుగులు ఎత్తున్న గోడలు 40 అడుగులు లోపలికి వెళ్ళిపోవడం అదే జోక్ కాదు కదా. ఎలా కూలిని అని అంటే మూడు పద్ధతుల ద్వారా కూలిని. మొదటిది 6 రోజులు రోజుకు ఒక్కసారి చొప్పున వాళ్ళు తిరగాలి, దేవుణ్ణి స్తుతిస్తా తిరగాలి. ఎన్ని కిలోమీటర్లు ఒకరోజు, 8 కిలోమీటర్లు తిరగాల. 7వ రోజున 7 సార్లు తిరగాలి అంటే 8 ఏళ్ళు 56 కిలోమీటర్లు తిరగాలి. ఒకరోజు 8 కిలోమీటర్లు తిరగాలి, ఒకరోజు 8 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు. కిలోమీటర్ దూరం ఉంటేనే చర్చికి రాము మనం. ఏమొస్తాం పాస్టర్ గారు, లాక్డౌన్ అండి, ఆటోలు తిరగట్లేదు, వాళ్ళు పోలీసులు పట్టుకుంటున్నారండి, రకరకాల కారణాలు చెప్తాం. వీళ్ళు ఏం చేశారట, 8 కిలోమీటర్లు 6 రోజులు, ఒకరోజు 7వ రోజున 7 సార్లు 8 కిలోమీటర్లు 56 కిలోమీటర్లు దేవుణ్ణి స్తుతించుకుంటా తిరగాలి. ఏం పాట పాడుకుంటా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహో అని పాటలు పాడుకుంటా. ప్రకాష్ గారు తబలా కొట్టుకుంటా, ఆయన గారేమో కాంగో కొట్టుకుంటా, ఈయన గారేమో ఎవరు కంజరి, ఈయన గారేమో ఇలాగా కంజరి కొట్టుకుంటా. తిరుగుతారా కొడతారా, దేవసాయం పాస్ అలెలుయా స్తోత్రం అని ఆయన అంట తిరగాల. ఎంత కష్టం అండి, తిరిగారు. అప్పుడు యెహోషువ ఎందుకు ప్రభువా ఎందుకు ఈ పరిస్థితి అని అంటే, అసలు మీకు ఎంత విశ్వాసం ఉందో, మీ పట్టుదల ఏంటో నాకు తెలియాలి. 2వ రోజున ఏం చేయాలి, 2వ పద్ధతి ఏంటి, 7వ రోజున ప్రధాన యాజకులు పొట్టేలు కొమ్ము, అక్కడ రాసుంటుంది స్పెసిఫిక్గా రాసుంటుంది, పొట్టేలు బలసూచకమైన పొట్టేలు సొమ్మును ఘనముగా ఊదాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఉత్తుత్తిని పిపి పిపి కాదు, తద్దినానికి కూడా మ్యూజిక్ ఉంటుంది, పెళ్ళికి కూడా దాని తాళం వేరు. అవునయ్యా, మంత్రాలు కూడా అంతే, పెళ్ళికి ఒక మంత్రం, తద్దినానికి. కొంతమంది అండుకో ఉంటారు, అండుకో అంటే దేనికైనా ఒకటే మంత్రం చదివేస్తుంటారు, పెళ్ళికైనా తద్దినానికైనా పెద్ద మనిషి అయినా ఏదైనా ఒకటే మంత్రం. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు మీరు తిరగాలి, 2వది బోరలు ఊదాలి, బోరలు ఊదాలి, 3వది కేకలు వెయ్యాలి. ఏం చెయ్యాలి, కేకలు వెయ్యాలి, ఆర్భాటముగా కేకలు వేయాలి, గోళ్ళు కూలిపోతాయి. అయితే వీళ్ళు తిరగటం మొదలు పెట్టారు. మొదటి రోజున తిరిగారు, ఉత్సాహంగా తిరుగుతారు మొదటి రోజు కదా, హుషారుగా ఉత్సాహంగా పాయసం ఆ అన్నం ఈ అన్నం చేసుకుని ఆ పిక్నిక్కి వెళ్ళినట్టుగా క్యారేజీలు గీరేజీలు పట్టుకుని, మన జరూశామ్మ గారు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక బుట్ట పట్టుకొస్తూ ఉంటారు, దాంట్లో టమాటా బాత్ తర్వాత ఇంకో ఆ బాత్ ఈ బాత్ అలా పట్టుకుని మొత్తాన్ని తిరుగుతూ ఉన్నారు. 2వ రోజు అయింది, నాలంటుడు ఒకడు, అరే గోళ్ళు టచ్ చేద్దాం, అసలు ఎవరన్నా కాస్తాను ఒక్కసారి ఎలా కూలిపోతాయి దేవసాయి గారు, కొద్ది టెస్ట్ చేసి వస్తాను ఆయన అంటే, ఈయనంటే పాస్టర్ గారు ఊరుకోండి దేవుడు చేస్తాను అని లేదు సార్ టెస్ట్ చేసాను. ఏం ఉండదు అక్కడ. 3వ రోజు తిరిగారు, కొంతమంది 4వ రోజు వచ్చేసరికి కాళ్ళు నొప్పులు వస్తాయి, మోకాళ్ళు నొప్పులు వస్తాయి, రకరకాల ఒడి నొప్పులు వస్తాయి, జండు బామ్ తర్వాత మూవ్ ఇవన్నీ రాసుకుంటారు, కొంతమంది జారి పడిపోతుంటారు. మొదటి రోజున్న ఉత్సాహం 4వ రోజున ఉండదు. కానీ వీళ్ళు ఏం చెప్పారు అని అంటే, విశ్వాసముతో పట్టు సడలకుండా తిరిగారు వీరు. ఒకరోజట అందరికి తెలిసిన ఉదాహరణ ఇది, ఒకరోజట ఉపవాస ప్రార్థన జరుగుతుంది. దేనికోసం, మహా ఎండలు ఎక్కువైపోయినాయి, భూమి నెరలు విడిచేసి నీళ్లు దొరకట్లేదు, నూతిలో నీళ్ళని లోపలికి వెళ్ళిపోయినాయి, ఎండిపోయినాయి, కాబట్టి వర్షం కోసం ప్రార్థన చేద్దామని పాస్టర్ గారు అనౌన్స్ చేస్తే అందరూ మంచి
నుంచి గంభీరంగా ఉదయం 9 గంటల నుంచి ఉపవాస ప్రార్థన చప్పట్లు కొట్టి మొత్తానికి టాపులు అయిపోతున్నారు. ఈ లోపల ఇలాంటి పాప ఒక పాప గొడుగు పట్టుకుని చర్చికి వెళ్తుంది. చర్చికి వెళ్తుంటే నాలాంటి సంఘ పెద్ద వచ్చి, ఏమా అల్పన ఇదేంటిది, ఇంత ఎండ కాస్తుంటే నువ్వు గొడుగు పట్టుకెళ్తున్నావు, కనీసం పోనీ ఆ ఎండలో మొహానికి ట్యాన్ పట్టకుండా గొడుగన్నా వేసుకోవాలి కదా, లేకపోతే ఇంకోటి ఏదో తీసుకోవాలి కదా, ఎందుకు గొడుగు ఎందుకు అని అంటే, అంకులు నువ్వు సంఘ పెద్దవే కాని అంకులు, బుద్ధి లేదు అంకులు నీకు, ఎందుకంటే కొద్దిగా వీళ్ళు ఇంగ్లీష్ మీడియం కదా, మనం చేసే ప్రార్థన ఎందుకు అంకులు, వర్షం పడటానికమ్మ, మరి మనం వెళ్ళేటప్పుడు వర్షం పడిందనుకో ఎలా తడిచిపోతాం కదా అంకులు, అందుకే ముందు జాగ్రత్తగా. ఇప్పుడు ఈవిడకున్న విశ్వాసం సంఘ పెద్ద అని నాకు ఏం చేశాను, ఉపవాసం మీటింగ్ అని చెప్పి వర్షం కోసం ప్రార్థన అని చెప్పి మొదలు పెట్టాం, పెద్ద పెద్ద బ్యానర్లు వేయించాం, అన్నీ వేయించాం, విశ్వాసం ఉత్తు విశ్వాసం. ఒక ఆవిడట ప్రార్థన మొదలు పెట్టిందట, కొండ పాపం ఆ కొండ ఎదురుగుండా కొండ, ఇంటి ఎదురుగుండా కొండ ఉందని, ఇంటి ఎదురుగుండా కొండ పట్టడం వల్ల ఇంట్లో అంతా ఎండ పడక ఇల్లంతా దరిద్రం అయిపోతుందని చెప్పేసి ప్రభువ పాస్టర్ గారు చెప్పారు, నాయన ముందు ఈ ముందు వారం ఆదివారం ప్రార్థన చేసే వాక్యం చెప్పారు, మీరు విశ్వాసంతో ప్రార్థన చేసిన ఎడల విశ్వాసంతో కొండను ఆజ్ఞాపిస్తే కొండెళ్ళి చెప్పాడయ్యా, చాలా గట్టిగా చెప్పాడు, బల్ల గుద్ది బల్ల పగిలిపోద్దేమో అనుకున్నాను ప్రభువ, సరే ఆయన చెప్పాడు కదా ఈ కొండ కోసం నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, పొద్దుటి నుంచి పాపం ఆవిడ ఏమి తినకుండా పాలు తాగకుండా మోకాళ్ళ నుంచి విశ్వాసం ఉండి ప్రార్థన చేస్తా చేస్తా అరగంటకు ఒకసారి కళ్ళిప్పి చూస్తుందట, దేనికి, కొండ వెళ్ళిందా లేదా అని. వెళ్దా, ఎక్కడికి వెళ్తుంది, అక్కడే ఉంది, చేసింది చేసింది చేసింది. 3 గంటల దాకా పెట్టుకుంది ప్రార్థన, ఎన్ని గంటలకమ్మ ప్రార్థన, 3 గంటల దాకా పెట్టింది, 3 గంటల సార్ రాత్రి ఆవిడ 3 గంటల దాకా పెట్టారు ప్రార్థన, ఉపవాస ప్రార్థన పెట్టి 12 అయింది, చూసింది కొండ అక్కడే ఉంది, మనసులో అనుకుంటుంది ఈ దేవుడు ఇంతే, ఆ పాస్టర్ ఏదో డబ్బుల కోసం కానుకల కోసం ఆ బియ్యం కోసం అరుతాడు, కొండ ఎందుకు వెళ్ళిపోద్ది అని 1 గంట దాకుండి ఆకలి వేసేస్తుంది, వేసేద్ది కదా, 3 గంటలకి తినేద్దామని చెప్పి మంచి గోంగూర మాంసం వండేసింది ఆవిడ, ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది అందులో, వాళ్ళందరికీ చిన్నీళ్ళు కదా ఒక దగ్గర మొత్తం అంతా గోంగూర వాసన వచ్చే, ప్రభు స్తోత్రం అని చూస్తుంటుంది, గుండంగా చూస్తుంటుంది, ఈ లోపల వంట అయిపోయింది, ఇంక ఈ పని జరగదు కానీ ప్రభు ఈ కొండ వెళ్దు, ఈ కొండ ఆగదు, ఆ కొండ వెళ్దు, కొండ ఆగదు, కొండ సంఘం సరే కొండ సంఘం చూద్దామని చెప్పి ఉపవాసం అయిపోయా, అది విశ్వాసమా కాదు, విశ్వాసము అని అంటే, విశ్వాసము అని అంటే 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నిజస్వరూపం, కానీ దేవుని కృప ఇంకొక మాట చెప్తానమ్మ, విశ్వాసం అంటే అది అదే ఓకే, కాకపోతే దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఒక మాట, విశ్వాసము అని అంటే దేవుని వాక్యానికి పూర్తి స్థాయిలో లోబడిపోవటమే, ఆమేన్. దేవుని వాక్యం ఏదైతే చెప్పిందో, అబ్రహాం గారు ఏం చేశారండి, అబ్రహాం గారు ఏం చేసి ఆయన ఏం చేసేవాడు, విగ్రహాలు అమ్ముకునేవాడు, మంచి మట్టి బొమ్మలో ఇప్పుడు అదేదో పండగ వస్తుంది, ఒక ఆయన ఉంటాడు మాకు తెలియదండి, నెత్తి మీద పెట్టుకునే దేవుళ్ళో దేవుళ్ళు అని తిరిగేవాడిన మా ఊర్లో పాడేరులో, దేవుడు 3 రూపాయలు, దేవుడు ఎంత, 3 రూపాయలు, దేవుడు 3 రూపాయలు, దేవుడు 3 రూపాయలు అంటే ఒక ఆవిడ బ్రతుది భారతీయ ఆవిడ, బాబు దేవుళ్ళు ఇట్లాంటి వస్తాయి, ఏమా ఎంతమంది కావాలమ్మా, ఏంటి దేవుళ్ళు ఎంతమంది కావాలి, ఓ రెండి, ఎంతకి ఇస్తావు, 1 అయితే ఎంత, 2 అయితే ఎంత, 1 అయితే 3 రూపాయలమ్మా, 2 అయితే 5 రూపాయలమ్మా, అక్కడ కూడా రిబేట్ మళ్ళీ దేవుడు, ఆ వ్యాపారం చేసేవాడు ఈయన ఎవరు, అబ్రహాం గారు, దేవుళ్ళు అమ్మేవాడు, కానీ ఒక చాలా ఉంది, ఇప్పుడు అదంతా సందర్భం కాదు, పాదొక్కుంటి గంట అయిపోయింది, కానీ ఒకనకునాడు దైవ అన్వేషి కాబట్టి దేవుడు మాట్లాడాడు, అబ్రహామా నువ్వు నీ ఇంటిని నీ బంధువుల్ని అందరిని విడిచిపెట్టి లే పైకి రా అంటే మనిషి కనపడాల, మాట వినబడింది, మా వాక్ వినబడింది, ఆ వాక్కి జీ హుజూర్ చిత్తం ప్రభువా అన్నాడు, లేచాడు బయటకు వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాలో అడ్రస్ తెలీదు, ప్రకాష్ గారు లేకుంటే బ్యాగ్ చదువుకుని బయటకు రండి, ఎక్కడికండి చెప్పడాలు లేవు, పద ఆత్మకూరు బస్ స్టాండ్కి పద అక్కడ చెప్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి రైల్వే స్టేషన్కి పద అక్కడ చెప్తానంటే ఎలా ఉంటుంది ఆయనకి, ఎలా కులం ఉంది ఏంటండి, మీ ఉద్దేశం ఏంటి, ఎన్నాళ్ళైంది నువ్వు నెల్లూరు వచ్చి, ఏంది నీ సంగతి, దేవుడు అలా అబ్రహాం అలా అడిగాడా, అసలు అసలు పూర్వం ఈ శారం ఊరుకుంటుందా, ఎక్కడికి వెళ్తున్నామ్మా నువ్వు, ఎక్కడికి వెళ్తున్నామండి, ఆయన చెప్పాడమ్మా నువ్వు పదమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు స్వామి, ఆయన చెప్పాడు, నువ్వెప్పుడు ఇలాగే చేస్తావు,
పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను నేను నిన్ను అని. ఇక్కడ పోరు ఉంటుంది, ఇంట్లో పోరు ఉంటుంది సార్. శారమ్మ మంచి పోరు ఆవిడ, అమ్మ మామూలు కాదు ఆవిడ, సూపర్ క్యాండిడేట్ పోరుతా ఉండే. కానీ ఈయన మాత్రం విశ్వాసములో స్థిరంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వారు విశ్వాసముతో గోడలను కూల్చిరి. ఆ విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం అంటే ఏంటి అని అంటే దేవునికి సంపూర్ణంగా విధేయత చూపించటమే విశ్వాసం. దేవుని యందు మనము విశ్వాసం ఉండుటయే మనకు గొప్ప లాభ సాధకం. మనం విశ్వాసం కలిగి ఉన్నాము అని అంటే దేవుని కృప, దేవుని కృప. దేవుడు ఎరికో గోడలను కూల్చిన దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. మన దేవుడు ఉన్నవాడు, అనువాడైన దేవుడు. ఈ దినమున ఇక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విశ్వాసం ఉంటే చాలు, విశ్వాసం ఉంటే చాలు. ఆయన చేసే కార్యక్రమం ఆయన మనం ఊరక నిలబడి చూడడమే. మనం వెళ్ళిపోయి గడ్డ పారలు అవి ఇవి తీసుకెళ్ళి జేసీబీని పిలిచి కమాన్ అటాక్ అని అక్కర్లా. విశ్వాసంతో దేవానికి స్తోత్రం, ప్రభు అంటే ఎరికో గోడలు కోల్తాయి. రెండవది, ఈయన ఏం చేశాడు, యాజకులను పిలిచాడు. చెప్పాడు కదా దేవుడు, మీ యాజకులకు పొట్టేళ్ల కొమ్ములు, ఆ బోరలు వారు ఓదాలి. బోరలు ఓదటము అని అంటే దేవునికి స్తుతి అర్పణ చేయటం, స్తుతి అర్పణ చేయటం, స్తుతి అర్పణ ఘనంగా చెయ్యాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా 3.5 సంవత్సరాలు ఉన్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు, అక్కడ 5,000 మంది కూర్చున్నారు, మొత్తానికి అంతా అయిపోయింది. ఈ 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి ఆ బాలుడు తీసుకొస్తే, ఆ బాలుడి దగ్గర నుంచి ఆంద్రియ తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు చేతుల్లో పెట్టారు. పెట్టారండి 5 రొట్టెలు 2 చేపలు. ఆయన ఏం చేశాడు, ఈ టంకు చూసి 5 రొట్టెల ఇదేంద్రీ, ఇది మీ అమ్మ ఎప్పుడు చేసిందిరా, బూజు పట్టినట్టుందిరా, ఏం చేపలరా, పక్కీలరా, అయ్యి పక్కి నీకే సరిపోవరా నాకే అని అన్నాడా. ఆ టంక చూడలేదు, 5 రొట్టెలంక చూడలేదు, తీసుకొచ్చి ఇచ్చారంతే. కళ్ళు మూసుకున్నాడు, దేవుని వైపు చూశాడు, ఆకాశము వైపు కన్నులెత్తి అని ఉంటుంది అక్కడ. అమ్మా ఎవరి వైపు చూశాడు, దేవుడి వైపు చూశాడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. నీ క్వాలిఫికేషన్ ఏంటి, నీ దగ్గర ఎంత ఉంది ఏంటి, నీ ఎలిజిబిలిటీ ఏంటి, ఆయనకి అక్కర్లేదు. మన ఎలిజిబిలిటీ, డిగ్రీలు, బిషప్పులు, ఆపులు, రెవరెండ్లు, 22లు అక్కర్లేదు దేవునికి. అవైలబిలిటీ ఏంటి, మన అవైలబిలిటీ ఎంతో ఆయనకి కావాలి. నువ్వు దేవునికి ఎంత సన్నిహితంగా ఉన్నావో అది కావాలి. కానీ నీ ఎలిజిబిలిటీ దేవుడికి అక్కర్లా. శూన్యము నుంచి చేస్తాడు ఆయన, శూన్యము నుంచి సమస్తం చేస్తాడు. ఏం కావాలి నాన్న, పెన్ను కావాలా? శూన్యము నుంచి సమస్తం చేస్తాడు. ఏమీ లేని దానిది ఫ్యాన్ వేయమంటున్నాడు అమ్మ, నాకు చెమట్లు పెట్టడం ఆయన గ్రహించి అని ఫ్యాన్ వేయమంటున్నాడు. ఓకే ఓకే పర్లేదు, ఏంటి 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 ఫ్యాన్ వేయ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు ఆ రొట్టెలు పట్టుకుని 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని తండ్రి వైపు చూచి, దేవా నీకు స్తోత్రం అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకెళ్ళి పంచిపెట్టమన్నాడు. తీసుకొచ్చింది ఎవరు, ఆంద్రేయ గారు. ఎన్ని తెచ్చాడు, 5 రొట్టెలు 2 చేపలు. దాంట్లో ఎన్ని ఉన్నాయి, 5 రొట్టెలు 2 చేపలు. అదే నేను ఆంద్రీని అయితే, నేను ఆంద్రీని అయితే, మీరు అందరు మంచోళ్ళు, నేను ఆంద్రీని అయితే ఏంటి ప్రభు ఏమైనా కనీసం ఉండాలి కదా, 5 రొట్టెలు 2 చేపలు పైకెత్తావు స్తోత్రం అన్న తీసుకెళ్ళి పంచమంటే 5 మందికి కూడా సరిపోదు ఇది. ఒకడు కరెక్ట్గా నిలబడి తింటే 5 రొట్టెలు 2 చేపలు ఏమాత్రం ప్రభు అని అన్నాడు ఆయన. ఏండి క్వశ్చన్ వేసాడా, ఏం చేశారు శిష్యులు, విశ్వాసముతో పంచటం మొదలు పెట్టారు. 5,000 మంది పురుషులే, 5,000 మంది స్త్రీలు ఉంటారు కదా, ఉంటారా ఉంటారా సార్, 5,000 మంది స్త్రీలు, 5,000 మంది పురుషులు ఎంతమంది అయ్యారు, 1,000-2,000 మంది పిల్లలు వేసుకోండి ఎంతమంది అయ్యారు, 12,000కి పంచగా ఎన్ని మిగిలిని, 12 గంపలు మిగిలిని. పంచిన వాళ్ళకి ఏమైనా తక్కువ చేశాడు దేవుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు అంతే. మార్తమ్మ గారు ఏడుస్తుంది, బోర్ నేడుస్తుంది. మరియ గారు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంది. యేసు ప్రభు వెళ్ళాడు సమాధి దగ్గరికి. సమాధి దగ్గరికి వెళ్ళి యోహాను సువార్త 11:41 యోహాను సువార్త 11:41 ఇక్కడ ఉంటుంది చూడు. యేసు కన్నులు పైకెత్తి ఎట్టెత్తాడట. సమాధి ఎక్కడ ఉంటుంది, పైన ఉంటుందా, లాజరు గారు పైన ఉంటాడమ్మా, ఎక్కడున్నాడు,
ఎక్కడుంటాడు? సమాధేవి చూడాలి కదా, అక్కడి నుంచి మళ్ళీ ఈ సిస్టరు, ఈ మార్తా సిస్టర్ ఊరుకుంటుందా? ప్రభు చచ్చిపోయి 4 రోజులు అయిపోయింది ప్రభు, వాసన వచ్చేస్తుంది ప్రభు, ఆ రాయి తీయకుండానే ఉండల ముక్కులు పగిలిపోతున్నాయి ప్రభు అంటే, ఆవిడకే పగిలిపోతే సొంత రక్తానికి యేసు ప్రభుకి కూడా ముక్కులు పగిలిపోవాలి కదా, ఆయన భరిస్తున్నాడు కదా ఆ వాసన. ఏమ్మా భరిస్తున్నాడా లేదా? మన దేవుడు మన పాపపు భారమును భరించే గొప్ప దేవుడు, దేవునికి స్తోత్రం. ఆ దుర్గంధాన్నంతా భరిస్తున్నాడు. ఈ మార్తమ్మకి ఇబ్బందిగా ఉంది కానీ యేసుక్రీస్తు ప్రభువుకి ఆ సమాధి దుర్గంధం పీల్చడం ఆయనకేమి? మనం యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళుగానే ఉంటాం, మనం యేసుక్రీస్తు ప్రభు బోర్డు పెట్టుకుంటాం, లోపలంతా హృదయంలో మాత్రం కావలసిన చెత్త కుళ్ళు దుర్గంధం అంతా ఉంటుంది. అయినా కానీ ఆయన ఏం చేస్తాడు? ఎప్పుడు నా ఏం తిరుగుతాడా, ఎప్పుడు నా దగ్గరికి వస్తాడా, ఎప్పుడు నన్ను పిలుస్తాడని చూస్తానే ఉంటాడు. తలుపు దగ్గర నిలబడి తలుపు వేసుకుంటే కొడతానే ఉంటాడు దేవుడు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినను మాట నమ్మదగినది. పూర్ణాంగీక ఆయన మన దగ్గరికి వచ్చాడు, మనం ఆయన దగ్గరికి, ఆయనే వచ్చాడు. సమాధి దగ్గరికి వచ్చి కన్నులెత్తి చదవమ్మా. కన్నులు పైకెత్తి తండ్రి, ఈ ప్రార్థన చేశాడు ఆయన. ఏమ్మా ప్రార్థన చేశాడా? అక్కడ ఏమనంటున్నాడు ఆయన? తండ్రి కన్నులెత్తి, తండ్రి నీవు నా మనవి ఏం చెల్లించాడట? స్తోత్రం. మనం కూడా ఏం చెయ్యాలి? రెండు కారణాలు చూపించాను, చాలా ఉన్నాయి. 5 రొట్టెలు 2 చేపలకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు పంచకముందే. మనం ఏం చేస్తాం? పంచిన తరువాత బిర్యానీ పెట్టకముందు ప్రార్థన చేస్తాం. అంటే నేనైతే చెప్తున్నాను, అమ్మ బిర్యానీనా, పెట్టకముందు ప్రార్థన చేస్తాం. ప్రభువా యేసు రక్తం ఏం చెయ్యం, దేవునికి స్తోత్రం. బిర్యానీ చేస్తున్నాను ప్రభు, ఆ పొడుగ్గా ఉన్న పాస్టర్ తిన్న అంటాడు ప్రభు, వస్తున్నాడు, వద్ద పెట్టుకోగానే మొత్తం డేక్ష అంతా ఆయనే తినేయాలి ప్రభు. ఏం చేస్తావో నాకు తెలియదు ప్రభు అని ప్రార్థన అయిన తర్వాత ఈ ప్రార్థన అవుతుండగానే బుజ్జి టెస్ట్ చూడు. బుజ్జి అంటే ఈయన బాగుంది, చాలా నువ్వు చాలా బాగా చేస్తావు నువ్వు. పాస్టర్ తినేస్తాడు మొత్తం అనగానే ఆవిడ అమ్మయ్యా అయిపోయి తినేసి వెళ్ళిపోయిన తర్వాత మనం చెప్తాం, అమ్మ అన్నపూర్ణమ్మ చాలా బాగా చేసావమ్మ, సూపర్గా చేసావమ్మంటే అప్పుడు అమ్మా ప్రభువా స్తోత్రం నాయన, ఎంత గొప్ప దేవుడు ప్రభు, అప్పుడు స్తోత్రం. కానీ దేవుడు ఎప్పుడు చేస్తాడు? దేవుని పద్ధతి ఏంటి? అసలు స్టార్ట్ కాకముందే దేవునికి స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. ఆశీర్వాదానికి కారణం విశ్వాసం ఉండాలి, రెండవది స్తోత్రం చెల్లించడం ఉండాలి, స్తుతి అర్పణ ఉండాలి. కార్యం జరగదు. ఇంట్లో చాలా కష్టంగా ఉంటుంది, ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. చెప్తున్నాను కదండి, మాకు బియ్యం ఉండే కాదు, స్తోత్రమే. ప్రతిసారి స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, ఈ పాటలు పాడుకోవడం, డేక్షాల మీద డప్పుల మీద కొట్టుకో, నిజమే. ఎక్కడ ఉంటాయి? ఏముండవు కదా. ఏంటి చిన్న ఈ ఏఐ గారి ఇంట్లో ఉంటాయి ఇంత స్టూళ్ళు, ఆ స్టూళ్ళ మీద కొట్టుకోవడం, కొట్టి లెగిసిపోయాయి. అయినా కానీ కొట్టుకోవడమే, కొట్టడం, పాటలు పాడడం, స్తుతించడం, పాటలు పాడడం, వాక్యం చదువుకోవడం, స్తుతించడం, పిల్లలు అంతే, ఈవిడ నేను అంతే, అలా కూర్చోవడం, చాపలేదు, ఏమీ లేదు. కింద మీరు ఇంకా చాపేశారు, గౌరవించి దేవుడికి స్తోత్రం. దేవుడు అక్కడి నుంచి తీసుకొచ్చాడు. హల్లెలూయా. మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదించకపోతే పక్షపాతం అయిపోతాడు ఆయన. మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు రెండంతలుగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఒక్కటే విశ్వాసం అండి, ఒక్కటే విశ్వాసం. ఎందుకు అని అంటే మాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు, కనీసం వీపు తిప్పి చూపించేవాళ్ళు చూసేవాళ్ళు లేరు. ఆవిడ తరపు కానీ నా తరపు కానీ ఇలా తిరిగి చూసేవాళ్ళు లేరు. ఏది ఎటు చూసుకున్నా 4 ముఖాలే, ఇప్పటికీ 4 ముఖాలే. ఎటు చూసుకున్నా సరే మేమే, 5వ ముఖం దేవుడే, 6వ ముఖం రాబోతుంది, 5వ ముఖం దేవుడే. దేవుడే ఉండేవాడు. ఆ ప్రార్థన చేయటమే ప్రార్థన. ఇవి వంటగదిలో ఉండి ప్రార్థన, నేను బెడ్రూమ్లో ఉండి ప్రార్థన, 4 రూమ్లో ఉండి ప్రార్థన, అయితే అందరం కలిసి వచ్చిన తర్వాత ప్రార్థన. ప్రార్థన మీన్స్ స్తుతించడమే, స్తోత్రం స్తోత్రం, లేకపోతే దేశరక్తం చేయం, పాటలు పాడడం, లేకపోతే స్తుతించుకోవడం, ఇదే పని. 3 గంటలు 4 గంటలు 6 గంటలు దేవుడిని స్తుతించడమే. ఆకలేసేది కాదు, వేసినా తినడానికి కూడా ఉండేది కాదు, దేవునితోనే సహవాసం. ఆ స్తుతి అర్పణ ఈ దినాన్ని ఇక్కడికి తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇచ్చేవాడిగా చేశాడు కానీ తీసుకునేవాడిగా దేవుడు చేయలేదు. లేలుయా. సంవత్సరం కాలం చర్చిలో కానుకలు అడగటం లేదమ్మా, కానుకల గురించి ప్రసక్తి లేదు, కానుకలు పడదాం, కానుకల పాట లేదు. పద్మగారిని నిన్న వచ్చారు కదమ్మా కడగటానికి, పద్మ మేడం గారు,
ఆవిడ గారు నిలబడి సాక్ష్యం చెప్పి ఆయన అడగడం కానుకలు మనం ఇవ్వాలి కదా సేవను ప్రేమించని ఒక వారం నిలబడి చెప్పి ఇదిగో ప్రథమ ఫలం ఇలా గెయ్యాలి అని చెప్పి ఆవిడ నేర్పించింది. మేము చెప్పలేదు అది ఆ కవర్లో రవి గారు నాకు తెలియదు అది తీసుకొచ్చి అన్న ఇదిగో అన్నాడు ఆశ్చర్యం. ఎందుకంటే పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు పోషిస్తున్నాడు. హల్లెలూయా. కేవలం స్తుతి చేస్తా వెళ్తే ఎరుకో గోడలు కూలిపోయాయి. యేసు నామమున ఈ గృహంలో ఏ గోడలున్నాయో ఈ దినముతో దేవుని కృపను బట్టి కూలిపోవునుగాక. హల్లెలూయా. పారిపోవాలంతేనండి మనం పాట పాడుకుంటే వెళ్ళిపోతే దేవునికి స్తోత్రం అంతే. ఆడెవడో పాపం మీద డాన్స్ వేసాడో తెలియదు నేను చూడలేదు కానీ మనం పాట పాడుతూ ఉంటే సాతాను తల చితం కొడుతున్నట్టే దేవునికి స్తోత్రం కలుగును గట్. మనం ఎంత స్తుతిస్తూ ఉంటే ఎంత ఆరాధిస్తూ ఉంటే అంత చితక పడుతున్నట్టు సాతాను తలను అది బలం అంత క్షీణించిపోద్ది. మొదటిది విశ్వాసం, రెండు స్తుతి అర్పణ, మూడవది గంభీరముగా కేకలేయాలి. ఎలా వేయాలి? ఏడవ రోజున 6 సార్లు తిరిగిన తరువాత ఏడవసారి తిరుగుతున్నప్పుడు అంటే 48 కిలోమీటర్లు తిరిగేసిన తర్వాత ఇక 49వ కిలోమీటర్ తిరుగుతున్నామనక గట్టి గట్టిగా కేకలేయాలి. ఎవరికన్నా ఒప్పుకుంటుందండి? 8 కిలోమీటర్లు తిరిగేసరికి ORS కావాలి, ఒకటి కడుపులో ఒకటి కారులో స్పేర్. ఏమండి వాళ్ళు 48 కిలోమీటర్లు తిరిగి మళ్ళీ అరవాలంట, ఇదేంటండి పరీక్ష? మళ్ళీ పైకి కేకలేస్తా తిరగాలి, కేకలేసుకుంటా తిరగాలి, అరిసారా లేదా, కూలేయా లేదా, చెయ్యాలంతే. ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే దేవుడిస్తాడు శక్తి. దేవునికి స్తోత్రం. నీ కాలు జారకుండా, నీ ఓపిక పోకుండా నిన్ను కాపాడువాడు యేసుక్రీస్తు ప్రభువే. ఎక్కడో సిలైన పెద్ద బాటిల్ పెట్టి ఐవీఏ ఏదో అంటారు కదా, ఏమంటారు ఇస్తే శక్తి వచ్చేద్దట. ఆ బాటిల్ పెడితే, బాటిల్కి అంత శక్తి ఉంటే భూమిని సృష్టించిన వాడికి ఇంకెంత శక్తి ఉండాలండి. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధి మన తోడుగా ఉంటే బాటిల్ అక్కర్లేదు, ఏది అక్కర్లేదు, గ్లూకోజ్ మొత్తం అంతా ఇంట్లో ఒంట్లోనే ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. తిరిగారు, అరుచుకుంటూ తిరిగారు, దేవునికి స్తోత్రం కలుగుని గాక. రోడ్డు మీద వెళ్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు, పక్కన కూర్చున్నాడు భర్తిమయ్యి అంటే అపవిత్రుని కొడుకు అని అర్థం. అపవిత్రుని కొడుకు కూర్చుని అరుస్తున్నాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని అరుస్తూ ఉంటే పక్కనున్న శిష్యులు, నాలాంటి వాళ్ళు దొంగ శిష్యులు, నాలాంటి శిష్యులు అందరు, బాబు ఊరుకోరు, బాబు ఊరుకో, ఎందుకు అలా అరుస్తావు, ఊరుకో, ఆయన వెళ్తున్నాడు కదా, ఆయన బిజీ, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రికార్డింగ్లు అంటాడు, వాక్యం అంటాడు, అదంటాడు, మీటింగ్లు, దేవసాయం అంటాడు, రాబర్ట్ క్లైవ్ గారు అంటాడు, జరిశామ్ గారు అంటాడు, ఇదే ఆయనతో ఎందుకు నీకు, కూర్చో ఊరుకో అని అంటే ఈ భర్తమే సరేలే పాపం ఆయన బిజీ అనుకుంటా, వీళ్ళు ఈ సంఘ పెద్దలు వీళ్ళందరూ మనతో పాటు ఉండాల్సిన వాళ్ళే, వీళ్ళతో గొడవ పెట్టుకుంటే మనకి ఇది అయిపోద్ది, మళ్ళీ మన ల్యాప్టాప్ కష్టం అని అనుకున్నాడా? ఇంకా మరెక్కువగా కేకలేస్ ఆయన మామూలుగా వేసినప్పుడేమో 1.5 సూత్రులు అని ఉంటాడు, తర్వాత వీడు వద్దన్న తర్వాత 3 బావేది కుమారుడా అని అంటూ ఉంటే అక్కడి నుంచి యేసు ప్రభు వెనక్కి తిరిగి వచ్చి ఏం కావాలి ఆయనకు, ఏం కావాలి, కేకలేస్తే ఎవరు వస్తారు, దేవుడు వస్తాడు. ఎలాగేయాలి కేక? యేసు నామం జయం. ఏ విశ్వాసంతో స్తోత్రం చెల్లిస్తే, కేకలేస్తే దేవుడు వచ్చాడు, కూలగొట్టాడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో స్త్రీ ఉంది, కనాను స్త్రీ, మత్తయి సువార్త 15:25, సురిఫోనియా స్త్రీ. పోయిన వారం, అంతకు ముందు వారం ఆవిడ గురించి మనం మాట్లాడుకున్నాం. కనాను స్త్రీ, ఈవిడ చాలా ధనవంతురాలు, డబ్బులున్న ఆవిడ. ఈవిడ వచ్చి దేవుడి దగ్గరకు వచ్చి, దేవుని కుమారుడా, నా కూర్తికి దెయ్యం పట్టింది అని మొక్కితే దేవుడు విని, నీ విశ్వాసం గొప్పది. దేవునికి స్తోత్రం. పోయిన ఆదివారం అయ్యగారు చెప్పారు, ఎన్నో కీర్తన అయ్యగారు, 47వ కీర్తన 1వచనం ఏంటది, సర్వజనులారా. తర్వాత దాని కింద ఒక మాట్లాడు, చదవండి. హల్లెలూయా. స్తోత్రం. ఏం చేయాలట? జయధ్వనులతో, స్తుతి కీర్తనలతో, జయధ్వనులతో దేవునికి ఆర్భాటం చెయ్యాలి. దేవునికి స్తోత్రం. మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయన గొప్ప దేవుడు ఆయన.
మనం మన తోడుగా ఉన్న దేవుడు ఆయన. మనం ఆర్భాటముతో దేవునికి స్తుతి చేస్తూ ఉంటే ఎదుర్కొంటున్న ఏ ఎరిగి 30 అడుగులు ఏంటి, 90 అడుగులు ఉన్నా సరే యేసునామను 100 అడుగులు కిందకెళ్ళిపోవలసిందే. సాతాను తలుపు మూసాడండి, అంతేనా? ఇప్పుడు ఆయన ఏం చేశారు, 6:1 తలుపులు మూశారు, అంతేనయ్యా? మనం ముందు చదువుకున్నాం, సాతానుడు తలుపు మూస్తాడు, కానీ మన దేవుడు ఏం చేస్తాడు, ప్రాకారాలను దాటిస్తాడు. దేవునికి స్తోత్రం. తలుపు మూస్తే ఎవడకు కావాలండి? సాతానుడు నీ తలుపు మూసాడు రా ప్రకాశ్, నీ తలుపు అని విజిలేస్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, ప్రకాశ్ నా కుమారుడా, ప్రాకారాలు దాటి 5th ఫ్లోర్కి వెళ్ళి నీకెందుకు నేను చూసుకుంటాను కదా అంటాడు ఆయన. హల్లెలూయా. ఆయనండి దేవుడు అంటే ఏలియా గారు. ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్యన కొట్టుకుంటారు, తడబడతారు అని అక్కడ 400 మొత్తం 850 మంది బయలు ప్రవక్తలు, అన్య దేవతలను పూజించే పూజారులు వీళ్ళందరూ ఉంటారు. అక్కడ ఒక కందకం తవ్వుతారు, దాంట్లో నీటి పోస్తారు, ఎద్దుని మొక్కలు చేసేస్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇదంతా అందరికీ తెలిసిందే, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. అయితే వాళ్ళు చేస్తూ ఉంటే ఏలియా గారు పక్కన కూర్చుని వాళ్ళని ఎటకారం చేస్తూ ఉంటాడు, గట్టిగా అరవండి, మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, మీ దేవుడు మరి 1వ నెంబర్ భార్య దగ్గరికి వెళ్ళాడు, 2వ నెంబర్ భార్య దగ్గరికి వెళ్ళాడు, మరి బిజీగా ఉన్నాడు, మొత్తానికి ఆయన గారు రాలేకపోతున్నారు పాపం అని చెప్పి ఎటకారం ఉంటుంది, బైబుల్లో ఉంటుంది, ఉంటుంది కదయ్యా. అంటే ఈ మాట ఉండదులేండి, ప్రయాణంలో ఉన్నాడు, మరి ప్రయాణం అంటేదే కదయ్యా, పాపం ఆయనకి బండి దొరకలేదేమో, రైలు సిగ్నల్ ఉత్తర క్యాబిన్ దగ్గర సిగ్నల్ ఇవ్వలేదేమో, రైల్వే వారు కదా ఆ భాషలో చెప్తే, నార్త్ క్యాబిన్ దగ్గర సిగ్నల్ ఇవ్వలేదేమో, ఆ బండి ఆగిపోయిందేమో అని ప్రయాణం చేస్తుంటాడు. సరే వాళ్ళ వల్ల అవదు, వాళ్ళ వల్ల అవదు, జనాలు అందరూ గుమ్మికూడి ఉంటారు. ఏలియా గారు ప్రార్థన చేయటం మొదలు పెడతాడు. చూడండి అమ్మ, 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏసయ్యా మీకు వందనాలు, ఏసయ్యా మీకు స్తోత్రములు తండ్రి. 39వ వచనం చూడమ్మా, 38 అతడు ఇలాగున ప్రార్థన చేశాను, ప్రార్థన ఇంకా పూర్తి అవ్వలేదు, ఆయన ప్రార్థన మొదలుపెట్టాడు అంతే. ప్రార్థన చేయుచుండగా ప్రార్థన పూర్తి యేసురో యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమే అని అనలేదు ఇంకా జనాలు. ఇక మధ్యలోనే ఉంది ప్రార్థన, అగ్ని దిగొచ్చేసింది, మొత్తానికి పశువు మాంసాన్ని కాల్చేసింది, నీళ్ళు ఎండిపోయి ఆవిరైపోయినాయి, అక్కడ ఉన్న రాళ్ళు కూడా కరిగిపోయినాయి అగ్నికి. అయిపోయిన తరువాత ఇప్పుడు క్రికెట్ తెలుసా నీకు, ధోని తెలుసా, 6 కొట్టాడు అనుకో, నీకు ఎవరు ఇష్టం క్రికెటర్లో, పర్లేదు చెప్పు, నీకు ఇష్టమైన క్రికెటర్ కోహ్లీ, కోహ్లీ 6 కొట్టాడు అనుకో, కోహ్లీ అని అరుస్తారా? అంటే ఇక్కడి నుంచి అరిగితే ఆయనకేమైనా పడద్దని నాకు చూస్తున్నావులే, కానీ మామూలుగా స్టేడియంలో ఉంటే మాత్రం కోహ్లీ లేకపోతే ధోని అని అరుస్తారు. వీళ్ళు ఏమని అరిశారట, 1వ రాజులు సాగిలపడి ఏమన్నారట, ఏలియా అంటే అర్థం ఏంటో తెలుసా, యెహోవాయే దేవుడు, ఏలియా అని అరిశారు వాళ్ళు. అర్థమైందా, ట్రాన్స్లేషన్లోకి వచ్చేసరికి వీళ్ళు ఎలా రాశారు, కానీ ఇంగ్లీష్ బైబుల్లో ఉంటుంది ఏలియా అని అరిశారు చుట్టుపక్కల. అదట ఎక్కువ సౌండ్ లాగా రీసౌండ్ వచ్చేసింది ఆ కొండల్లో. ఏలియా అంటే అర్థం ఏంటి, యెహోవాయే అంటే ఈ ఏలియా అని అరుస్తూ ఉంటే ఆ కొండలన్నీ ఏలియా యెహోవాయే దేవుడు అని కేకలేసి నీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం విశ్వాసంతో నిలబడి ప్రార్థన చేసి బోరలు ఊది దేవుణ్ణి స్తుతించి కేకలేస్తే సృష్టి ప్రతిధ్వనిస్తుంది, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారు, ఎంత అందంగా ఉంది హైవే కదా, నీళ్ళు ఇక్కడ రావటం అని మీద అంతా ఆస్వాదిస్తున్నారు. రేపు పొద్దున్న ఈ గృహం నిశ్చయముగా ఆశీర్వదించబడుతుంది, దేవునికి స్తోత్రం, నిశ్చయంగా దీవించబడుతుంది, దేవునికి స్తోత్రం. అప్పుడు వీళ్ళందరూ చెప్తారు ఒకప్పుడు లలితమ్మ గారు, ప్రకాష్ గారు, అన్నపూర్ణమ్మ గారు, నీ పేరు అపురూప్, అల్పన, వీళ్ళందరూ ఇలా ఉండేవారండి, ఇలా ఉండేవారు. కారు కూడా తీసేశారు, యాక్టివా హోండా మాత్రం అక్కడ ఉండేది, ఆ పాస్టర్ వచ్చి కారు పెట్టుకునేవాడు. ఇప్పుడండి కారు పెట్టుకోవడానికి వాళ్ళకి అన్ని కార్లు ఎక్కువైపోయినాయండి ఇక్కడ, దేవునికి స్తోత్రం. అంటే కారులే ఆశీర్వాదం అని నేను చెప్పను, కానీ లోకస్తులు అలా మాట్లాడుకుంటారు కాబట్టి చెప్తున్నా.
అలా దీవిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మనల్ని దీవిస్తూ ఉంటే వాక్యంలో ఉన్నమాటే, వాక్యంలో ఉన్నమాట. వాళ్ళ చెవుల్లో గింగురమంటదంట. దేవునికి స్తోత్రం. గట్టిగా లాగిపెట్టి ప్రకాష్ గారు వచ్చి నన్ను కొట్టాడు అనుకోండి, మళ్ళీ వాళ్ళందరి ముందు గుయ్యని సౌండ్ వస్తూ ఉండదు. ఇది అవునండి, అవునా కదా? ఇంతవరకు చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఎవరు కొట్టలేదు కానీ గుయ్యం అలా వస్తుంది వాళ్ళకి సౌండ్. మనల్ని ఆశీర్వదిస్తే దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. తన పిల్లలను ఆశీర్వదించటానికే అనుక్షణము మన దేవుడు ఎదురు చూస్తున్న దేవుడు. నిన్నటి కృపావార్త ఎవరు విన్నారో వినలేదో నాకు తెలియదు, కానీ దేవుడు ఎప్పుడు ఎవరిని శిక్షించడు, నాశనం అవ్వాలని కోరుకోడు తన బిడ్డల్ని. ఆయన ఆదికాండం 1వ అధ్యాయంలో సమస్త మంచిదిగా 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 చూచి 29వ వచనం చదవండి ఒకసారి, ముగిస్తాను నేను. 29వ వచనం వారిని ఆశీర్వదించి, ఆదికాండం 1:29 అండి, వారిని ఆశీర్వదించి ఆశీర్వదించి 29 ఆశీర్వదించి ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? ఇంగ్లీష్లో క్లియర్గా ఉంటుంది, గాడ్ బ్లెస్డ్ అండ్ సెడ్ ఆశీర్వదించి ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడు? ఫలించండి 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 ఆశీర్వాదమా కాదా? అభివృద్ధి చెందండి ఆశీర్వాదమా కాదా? విస్తరించండి ఆశీర్వాదమా కాదా? లోపరుచుకోండి అంటే తలగా ఉండండి ఆశీర్వాదమా కాదా? దేవుడు ఆశీర్వచనమే చెప్తాడు తప్ప ఎప్పుడు అరే నువ్వు చెప్పి నువ్వు నాశనం అయిపోరా, నువ్వు అలాగైపోరా అని చెప్పేవాడు దేవుడు. నేను మా సిస్టర్ ఒక ఆవిడ ఉండేది దేవత, నేను పూజారిగా పనిచేశాను కదా, ఆవిడ పేరు పద్దాక తలుచుకోక సిస్టర్ అంటాను. ఆ సిస్టర్ అప్పుడప్పుడు నాకు కనపడుతుండేది, అరే సురేష్ నాశనం అయిపోతారు నువ్వు, పూజ చేస్తున్నా సరే నన్ను పట్టుకుని ఆవిడికి స్నానం చేయించాల్సింది నేనే, సిగ్గు లేకుండా నాతో స్నానం చేయించుకునేది, బట్టలు కట్టాల్సింది నేనే, కొబ్బరికాయ కొట్టాల్సింది, అరటిపండు పెట్టాల్సింది, మొత్తం కొబ్బరి నీళ్లు కూడా నెత్తి మీద పోసేవాడిని. ఇన్ని చేసిన అరే సురేష్ నువ్వు నాశనం అయిపోతారు అంటే ఆవిడకేంటి, అక్కడ కోళ్ళకి కోస్తుంటారు కదా, ఆ కోడి తల ఆవిడకి పెట్టలేదట, కోడి తల అంటే ఎందుకంటే మరి మొత్తం మొండివంతా భక్తులు పట్టుకెళ్ళిపోతారు కదా, శుభ్రంగా కాల్చుకుని జాయింట్లు ఒకడో లిబర్ ఒకడో కన్నరంగా ఎవడో తినేస్తారు, తలకాయ మాత్రం సిస్టర్కి ఇస్తారు. ఆ తలకాయ కూడా నేను తీసేసి మొత్తం అవన్నీ కుక్కలుంటే కుక్కలకు ముక్కలకు కొట్టేసి పెట్టేసాం, తలకాయ కూడా పెట్టలేదు అని నాశనం అయిపోతారని. కానీ మన దేవుడు అలాగనే ఉడు కాదు, అరే సురేష్ అంటే ఆవిడ దెయ్యం, కానీ నాకు నా దేవుడు ఏమంటాడు తెలుసా? నా కుమార్తె మా బిలవుడ్ సన్, మాట అండి అది నా కుమారుడు, నేను ఆశీర్వదిస్తాను నీకు, ఎందుకు నేను ఉన్నాను కదా. యెషయా గ్రంథంలో ఉంటుంది నాకు చాలా ఇష్టమైన మాట, వారు మర్ర పెట్టగా నేనున్నాను. ఏమంటాడట? మనం మన ప్రార్థన చేస్తాం, దేవసాయ నేను ఉన్నాను కదా, నీకెందుకు నీరసంగా ఉందా, నీకు ఉన్నాను కదా అని అంటాడు దేవుడు. దేవుడు ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. నిశ్చయముగా ఈ గృహమును ఆశీర్వదించునుగాక, నిశ్చయముగా ఈ గృహమును తలగా చేయునుగాక, నిశ్చయముగా ఈ గృహము అప్పిచ్చు వారే ఈ గృహములో ఉందురుగాక. ఎవరైనా సరే ఈ గృహములోనికి వచ్చినా, ఈ గృహము నుంచి బయటకు వెళ్ళినా ఆశీర్వదించబడుదురుగాక. యేసు నామమున సాతాను దుర్గములు కూల్చబడునుగాక. యేసు నామమున ఆశీర్వాదమునకు అడ్డుగా ఉన్న బండలు తొలగిపోవునుగాక. ఆరోగ్య విషయములో గాని, ఆర్థిక విషయములో గాని, ఆత్మీయ విషయములో గాని అభివృద్ధి కలుగునుగాక. మొక్కరిద్దాం. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళదాం. పరలోక మందు నమ్మ దేవుడా, గొప్ప దేవుడా, యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నువ్వు మాట్లాడే దేవుడవు ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి. ఆత్మయే మీలో నుంచి మాట్లాడుతున్నారు కానీ మాట్లాడేది మీరు కాదు అన్న వాగ్దానమును చేతపట్టుకుని ఎన్నిక లేని నేను ప్రభువా, నేను మీ సిలువ చాటును నన్ను మరుగుపరుచుకుని మీరే మాట్లాడమని వేడుకొనుచున్నాం. మా అందరితో మీరు మాట్లాడుతుండగా వినుబుద్ధిని మీరు పుట్టించండి, నీ వాక్యం అర్థమగునట్లుగా సహాయం చేయండి, ఎటువంటి అడ్డంకులు రాకుండా కృప చూపించి మీ నామం మాత్రమే పైకెత్తబడినట్లు, మీ నామం మాత్రమే ఘనపరచబడి